Hi friends, welcome back to our YouTube channel Sunils. Friends, ee video lo manamu shell scripting lo bhaganga 6th video if else and else if statement ni e vidhanga manamu skills use chesi skill scripting anedi e vidhanga rayochu anedi ee video lo nenu cheppabothunnanu. Okay, idu vachesi one of the important topic in shell scripting. Okay, evaraithe ee shell scripting nechukuntunnaro idi one of the important topic. Okay, ee video ending varaku chudandi, skip anindi asalu చేయకండి. చూడండి, ఈ షెల్ స్క్రిప్టింగ్ సంబంధించిన నేను ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేశాను, అది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అలాగే లైనక్స్ ఇన్ తెలుగు అనే ప్లేలిస్ట్ కూడా ఉంటుంది, వాటిపైన క్లిక్ చేసి మీరు షెల్ స్క్రిప్టింగ్ అండ్ లైనక్స్కి సంబంధించిన వీడియోస్ అనేది చూడొచ్చు. చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను ఒక షెల్ స్క్రిప్టింగ్ రాస్తాను ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేసి. ఓకే, దానికోసం వచ్చేసి నేను ఏం చేస్తాను, టెర్మినల్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తాను, విఐ అనే ఎడిటర్ని యూజ్ చేస్తున్నాను. ఎడిటర్ని యూజ్ చేసి ఇఫ్ ఈఎల్ఎస్ఈ 1.sh అనే ఒక షెల్ స్క్రిప్ట్ని ఇక్కడ నేను రాయడం జరిగింది. ఓకే, ఇక్కడ చూసి నాకు ఈ విఐ ఎడిటర్కి సంబంధించిన ఫైల్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం ఏమన్నా రాయాలి అనుకుంటే ఇక్కడ మనం ఐ ప్రెస్ చేయాలి. ఓకే, ఐ ప్రెస్ చేసినప్పుడు మనకి ఇక్కడ కింద చూడొచ్చు ఇన్సర్ట్ అని వస్తుంది. ఇన్సర్ట్ వచ్చినప్పుడే మనం ఇక్కడ రాసుకోవడానికి ఉంటుంది. ఓకే, చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను ఇందులో స్క్రిప్ట్ రాస్తాను. ఓకే, నేను ఆల్రెడీ స్క్రిప్ట్ రాసి ఉంచాను. ఓకే, మీ టైం అనేది వేస్ట్ చేయదలుచుకోలేదు. ఓకే, జస్ట్ నేను ఆ స్క్రిప్ట్ని ఇక్కడ పే చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఆ స్క్రిప్ట్ వచ్చేసి ఈ స్క్రిప్ట్. ఓకే, హ్యాష్ ఎక్స్క్లమేషన్ స్లాష్ బిన్ బ్యాష్. ఓకే, ఇది వచ్చేసి మనకు మన బ్యాష్ అగని షెల్, ఏదైతే షెల్ యూజ్ చేసినామో ఆ షెల్. ఓకే, ఇక్కడ హ్యాష్లో ఉన్నవి అనేది జస్ట్ కామెంట్లో పెట్టాను అనమాట. ఇవి అనేది ఎగ్జిక్యూట్ కావు, జస్ట్ మన అండర్స్టాండింగ్ కోసమని ఈ ఫెల్ స్టేట్మెంట్ దాని యొక్క సింటాక్స్ అని రాశాను. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్గా మనం చూడాల్సింది అంటే ఇక్కడ చూడాలి. ఓకే, ఈ ఇఫ్ కండిషన్. ఓకే, చూడండి, ఈ ఇఫ్ ఎల్స్ కండిషన్ మనం ఏ విధంగా రాయాలంటే చూడండి, ఇఫ్ స్పేస్ ఇచ్చేసి ఈ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్, ఇక్కడ ఏదైతే మనం కండిషన్ రాస్తామో ఈ కండిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ కండిషన్ అనేది ఈ డిపెండ్ అయి ఉంటుంది ఈ ఫెల్స్ స్టేట్మెంట్ అనేది. ఓకే, చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను దినాన్ని ఎందుకు రాశాను చూడండి, ఇక్కడ కండిషన్ ఏదైతే ఉందో ఈ కండిషన్ అనేది ఓకే ట్రూ అయినప్పుడు మనకు ఇక్కడ కింద ఉన్నది ప్రింట్ అయిపోతుంది, ఈకో కండిషన్ ఈజ్ ట్రూ. ఓకే, ఇక్కడ ఏది మనం ఏదైతే పెడతామో అదే అనేది మనకు ప్రింట్ అయిపోతుంది. నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నెక్స్ట్. చూడండి, ఇప్పుడు కండిషన్ ఓకే అయినప్పుడు ఏది ప్రింట్ అవుతుంది మనకు, కండిషన్ ఈజ్ ట్రూ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, చూడండి, తర్వాత వచ్చేసి ఈ ఎల్స్ రాయాలి. ఓకే, ఎల్స్ రాసినప్పుడు మనకు ఏదైతుంది, కండిషన్ ఎప్పుడైతే మనకు ఫాల్స్ అయిపోతుందో, ఫాల్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నది మనకు ప్రింట్ అయిపోతుంది అన్నమాట. ఓకే, చూడండి, తర్వాత వచ్చేసి ఫైనల్గా వచ్చేసి ఇక్కడ మనము ఎఫ్ఐ. ఓకే, ఎఫ్ఐ పెడితే మనకు ఎండింగ్ అన్నమాట, ఏదైతే మనం షెల్ స్క్రిప్ట్ రాస్తున్నామో ఆ షెల్ స్క్రిప్టింగ్కి ఎండింగ్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఎఫ్ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఏ విధంగా రాయాలనేది. ఓకే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మీద తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు ఈజీగా అనేది అర్థమైపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నేను స్క్రిప్ట్ అనేది రాశాను. ఓకే, చిన్న స్క్రిప్ట్, అదేంటంటే కంపేర్ టూ నంబర్స్. ఓకే, ఇక్కడ నేను వచ్చేసి ఏ అండ్ బి టూ నంబర్స్ని తీసుకుంటున్నాను. ఓకే, తీసుకొని ఏం చేస్తున్నాను, ఏ ఈక్వల్ టు బి అనేది చూపించాలి. ఓకే, నేను కండిషన్ ఏం రాశాను అంటే ఏ ఈక్వల్ టు బి. ఓకే, ఇఫ్ కేస్ ఏ ఈక్వల్ టు బి అయిందనుకోండి, ఓకే, బి అయినప్పుడు నాకు ఈ అవుట్పుట్ అనేది ప్రింట్ కావాలి. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అనేది. తర్వాత వచ్చేసి ఇన్ కేస్ నాట్ ఈక్వల్ టు బి అయినప్పుడు నాకు ఇది ప్రింట్ కావాలి, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అని. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తున్నాను అంటే జస్ట్ ఒక టూ నెంబర్స్ని తీసుకున్నాను, ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 11 అని తీసుకోవడం జరిగింది. ఓకే, జస్ట్ ఈ స్క్రిప్ట్ నేను రన్ చేస్తాను. ఓకే, రన్ చేసినప్పుడు మనకు తెలిసిపోతుంది ఈ స్క్రిప్ట్ అనేది రన్ అయినప్పుడు మనకు అవుట్పుట్ అనేది ఏమనని వస్తుందని. చూడండి, ఇక్కడ నేను ఏ కోడ్ 10 తీసుకున్నాను, బి కోడ్ 11 తీసుకున్నాను, కాబట్టి మనకు ఈ కండిషన్ అనేది రావాలి. ఓకే, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అనేది నాకు అవుట్పుట్ అనేది రావాలి. ఒక్కసారి మనము ఇది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, చూడండి, ఎగ్జిక్యూట్ చేయడానికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్కేప్ నొక్కుతున్నాను. ఓకే, ఎస్కేప్ నొక్కిన తర్వాత ఇక్కడ షిఫ్ట్ కోలన్ తీసుకొని డబ్ల్యూక్యూ రీడ్ అండ్ కిట్ రైట్ అండ్ కిట్. ఓకే,
సారీ రైట్ అండ్ గ్రీన్. ఇక్కడ వచ్చేసి నేను సిహెచ్ మోడ్ నేను ఏం చేస్తానంటే ఈ స్క్రిప్ట్కి పర్మిషన్ ఇస్తున్నాను 777 కొట్టేసేయండి. ఓకే తర్వాత వచ్చేసి ఈ ఫెల్స్ డాట్ ఎస్హెచ్. ఓకే ఇప్పుడు పర్మిషన్ అనేది వచ్చేసింది. దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనము వెరీ సింపుల్ డాట్ స్లాష్ ఓకే స్క్రిప్ట్ నేమ్ ఈ ఫెల్స్ డాట్ ఎస్హెచ్. ఓకే చూడండి ఇక్కడ నాకు ఏమైనా వచ్చింది అవుట్పుట్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అని వచ్చింది. అంటే ఇక్కడ మనం ఏదైతే చెప్పానో అదే అనేది ఇక్కడ వచ్చింది. ఓకే కాకపోతే ఇక్కడ ఏంటంటే ఏ వాల్యూ నేను 10 ఇచ్చాను బి వాల్యూ 11 ఇచ్చాను ఇలా కాకుండా నేను ఏం చేస్తున్నానంటే ఏ బి వాల్యూని రీడర్ని అంటే యూజర్ ఎవరైతే యూజర్ ఉంటారో ఆ యూజర్ని నేను యూజర్ని ఎంటర్ చేయమంటా ఎంటర్ ఏ వాల్యూ అండ్ బి వాల్యూ అని ఎంటర్ చేయమని అడుగుతాను. ఓకే దాన్ని ఎలా రాయాలంటే చూడండి ఈ ఓకే ఇది మీకు ఈజీగా అర్థం కావాలంటే ఈ లాస్ట్ వీడియోలో మీరు కంపల్సరీ చూసి ఉండాలి. ఓకే చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఈజీగా. చూడండి దాన్ని ఎలా అంటే ఇప్పుడు నేను మళ్ళీ ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే ఫైల్ విఐ మళ్ళీ ఎడిటర్లోకి వెళ్ళిపోతున్నాను. ఓకే ఓకే ఇది వచ్చేసి మనకు స్క్రిప్ట్ అన్నమాట. ఇక్కడ నేను ఏం చేస్తానంటే జస్ట్ రీడ్ ఈకో తీసుకుంటాను. ఓకే ఈకో తీసుకొని ఏం చేస్తాను ప్లీజ్ ఎంటర్ ఓకే ఎంటర్ ఏ వాల్యూ అని కొడతాను ఏ వాల్యూ. ఓకే తర్వాత వచ్చేసి కోలన్ వాళ్ళు ఏది ఎంటర్ చేసిన వాల్యూ ఇక్కడ వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి నేను ఏం చేస్తాను దాన్ని రీడ్ చేస్తాను. ఓకే రీడ్ రీడ్ దాన్ని ఎలా చేస్తున్నాను రీడ్ ఏగా రీడ్ చేస్తున్నాను. ఓకే తర్వాత వచ్చేసి బి వాల్యూ కూడా తీసుకున్నాను ఈకో స్పేస్ డబల్ కోలన్ ఎంటర్ బి వాల్యూ. ఓకే బి వాల్యూని ఎంటర్ చేయమంటాను. ఓకే స్పేస్ మళ్ళీ ఏం చేస్తాను దీన్ని రీడ్ చేస్తాను రీడ్ యాజ్ బిగా రీడ్ చేస్తాను. ఓకే ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైతే ఫస్ట్ వాల్యూ ఎంటర్ చేస్తారో అది వచ్చేసి నాకు ఈ ఏలో ప్రింట్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి బీలో ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వాల్యూ ఏదైతే ప్రింట్ చేస్తారో అది వచ్చేసి నాకు బ్రీలో ప్రింట్ అయిపోతుంది. ఓకే తర్వాత వచ్చేసి ఈ కండిషన్ ఏదైతే ఉందో ఈ కండిషన్కి వస్తుంది ఏ ఈక్వల్ టు బి అన్నమాట. ఓకే ఒకసారి నేను ఈ స్క్రిప్ట్ అనేది మళ్ళీ ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఓకే షిఫ్ట్ డబ్ల్యూ కోలన్ డబ్ల్యూక్యూ వీడానికి. ఓకే ఇప్పుడు వచ్చేసి ఈ స్క్రిప్ట్ని మనం ఒకసారి రన్ చేద్దాం. ఓకే ఇక్కడ వచ్చేసి మీకు ఈజీగా అర్థమైపోయి ఉంటుంది ఎంటర్ ఏ వాల్యూ. ఓకే ఏ వాల్యూ అన్నమాట. ఓకే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే 11 ఇస్తున్నాను ఎంటర్. తర్వాత వచ్చేసి మళ్ళీ మనకి ఏమడుతుంది ఇక్కడ బి వాల్యూ అడుగుతుంది. ఓకే నేను బి వాల్యూ కూడా 11 ఇస్తాను. ఓకే అప్పుడు ఏమవుతుంది ఏ ఈజ్ బి ఈక్వల్ టు బి అనేది వస్తుంది. ఓకే ఫస్ట్ కండిషన్ అనేది ఓకే అయిపోయింది. తర్వాత నేను ఏం చేస్తాను మళ్ళీ స్క్రిప్ట్ రన్ చేసి ఇప్పుడు డిఫరెంట్ నెంబర్స్ ఇద్దాం. ఓకే నేను ఏం చేస్తాను ఏకి 10 ఇస్తాను. తర్వాత వచ్చేసి బీకి 11 ఇస్తాను. ఓకే సారీ బి వాల్యూ తీసుకోలేదు బి వాల్యూ వచ్చేసి 12 ఇస్తున్నాను. ఓకే అప్పుడేమొస్తుంది ఏ ఈక్వల్ టు 11 ఇచ్చాం బి ఈక్వల్ టు 12 ఇచ్చాం. అప్పుడేమొస్తుంది ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అనేది వస్తుంది. ఓకే ఇది వెరీ సింపుల్. చూడండి ఫ్రెండ్స్ ఏదైతే నేను ఇక్కడ ఈక్వల్ ఈక్వల్ టు క్రియేట్ చేశాను కదా ఈక్వల్ కాకుండా మీరు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెట్టాలంటే ఎలా పెట్టాలో చూద్దాం. ఒకసారి నేను ఏం చేస్తానంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ తీసుకుందాం. ఓకే దానికోసం కండిషన్ నేను రాయాలంటే ఏంటంటే ఇక్కడ నేను ఇంతకుముందు ఈక్వల్ ఈక్వల్ తీసుకున్నాను కదా ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈక్వల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్. ఓకే దానికోసం వచ్చేసి ఐఫన్ ఈ తర్వాత వచ్చేసి క్యూ. ఇంతకుముందు మనము ఈక్వల్ ఈక్వల్ పెట్టాంగా ఈక్వల్ ఈక్వల్ అంటే ఏ ఈక్వల్ టు బి. ఓకే ఇక్కడ వచ్చేసి ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి దానికోసం వచ్చేసి ఈ కండిషన్ అనమాట ఐఫన్ ఈ క్యూ. ఓకే ఈ కండిషన్స్ అనేవి నేను కింద ఒక లింక్ ఇస్తాను. ఓకే నేను ఆల్రెడీ ఒక బ్లాగ్లో రాశాను. ఓకే ఆ బ్లాగ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. జస్ట్ దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఏదైతే కండిషన్స్ ఏమేమి వాడాలో మీకు తెలిసిపోతుంది. ఓకే చూడండి జస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను ఏ ఈక్వల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే ఏ ఒకవేళ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి ఉన్నప్పుడు ఫస్ట్ కండిషన్ వస్తుంది. తర్వాత లేకపోతే ఈ సెకండ్ కండిషన్ వస్తుంది.
ఈ ఫస్ట్ కండిషన్ అంటే ఏ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, లెస్ ఇన్ కేస్ ఫెయిల్ అయితే కండిషన్ ఫెయిల్ అయితే ఏమొస్తుంది, ఏ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈక్వల్ టు అని రాదు, ఓకే లెస్ దెన్ టు బి అని వస్తుంది. ఓకే మనం ఇక్కడ ఏది రాసుకుంటే అది వస్తుంది, జస్ట్ మీ అండర్స్టాండింగ్ పర్పస్ కానీ రాశాను. ఓకే తర్వాత చేసినాను, ఓకే రైట్ అండ్ కిట్. ఓకే ఇప్పుడు వచ్చేసి ఏం చేసామంటే జస్ట్ స్క్రిప్ట్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే ఎగ్జిక్యూట్ చేసింది /ifelse1.sh. ఓకే ఎంటర్ చేసినప్పుడు నేను ఏం చేస్తాను, 11 ఎంటర్ చేస్తాను. ఓకే మళ్ళీ 11 ఎంటర్ చేస్తాను. ఓకే ఇప్పుడు ఫస్ట్ ఏదైతే ఫస్ట్ ఉందో ఆ ఫస్ట్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి. ఓకే ఎగ్జిక్యూట్ అయ్యి మనకు అవుట్పుట్ రావాలి. ఏమనొస్తుంది, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అని వచ్చింది. ఓకే అలా కాకుండా నేను ఏం చేస్తాను, మళ్ళీ ఇది స్క్రిప్ట్ రన్ చేస్తాను, 11 ఎంటర్ చేసి మరి ఇప్పుడు 12 ఎంటర్ చేస్తాను. ఓకే ఇప్పుడు ఏమొస్తుంది, సెకండ్ కండిషన్ వస్తుంది, ఏ ఈజ్ లెస్ దెన్ టు బి అని వస్తుంది. ఓకే ఇది వచ్చేసి మనకు కండిషన్ యూజ్ చేయడం అనమాట, ఇఫ్ కండిషన్స్ యూజ్ చేయడం. ఓకే నేను అక్కడ లెస్ దెన్ ఇచ్చాను, మీకు గ్రేటర్ దెన్ ఏదైనా మనం ఇష్టం మన కండిషన్ ఏది పెట్టుకుంటే అలా అది వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనము చేసి మనము ఏదైతే స్క్రిప్ట్స్ ఉందో ఈ ఇఫెల్స్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం స్క్రిప్ట్స్ అనేది రాయొచ్చు. ఓకే నేను ఒక చిన్న మీకు ఏంటంటే ఎక్సర్సైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే ఏంటంటే చూడండి చూడండి, మీరు ఏం చేయాలంటే జస్ట్ వీడియోని పాజ్ చేయండి. పాజ్ చేసి నేను 4 ఒక కండిషన్ చెప్తాను, ఆ కండిషన్ మీరు రాయడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే మీరు రాయడానికి ట్రై చేస్తారో అప్పుడే మీకు ఈ స్క్రిప్టింగ్ అనేది అలవాటు అయిపోతుంది. ఓకే ఫస్ట్ వచ్చేసి నేను ఒక ఏ వాల్యూ తీసుకోండి సేమ్, తర్వాత బి వాల్యూ తీసుకోండి, తర్వాత వచ్చేసి సి వాల్యూ, తర్వాత వచ్చేసి డి వాల్యూ. ఓకే ఈ 4 వాల్యూస్ని తీసుకోండి, మీరు ఒక స్క్రిప్ట్ రాయండి. ఓకే స్క్రిప్ట్ రాసి ఎలా రాయాలి అంటే చెప్పండి, ఎలా అంటే ఇప్పుడు నేను ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, డి వాల్యూ ఇచ్చాను అనుకోండి, ఇందులో ఏది ఇచ్చినా కానీ అది ప్రింట్ అయిపోవాలి, ఏది పెద్ద నెంబర్ అనేది అది ప్రింట్ అయిపోవాలి. ఓకే ఇక నేను సపోజ్ 1 అనేది ఏకి ఇచ్చాను, తర్వాత వచ్చేసి బికి వచ్చేసి 2 ఇచ్చాను అనుకోండి, తర్వాత వచ్చేసి సికి 3 ఇచ్చాను, ఓకే తర్వాత వచ్చేసి డికి 4 ఇచ్చాను. ఓకే ఇక్కడ వచ్చేసి నాకు డి ఈజ్ బిగ్ అని ప్రింట్ కావాలి. ఓకే అలా కాకుండా నేను ఇక్కడ ఇక్కడ 4 ఇచ్చి, ఓకే ఇక్కడ 5 ఇచ్చి, తర్వాత వచ్చేసి ఇక్కడ 2 ఇచ్చి, తర్వాత ఇక్కడ 1 ఇచ్చాను అనుకోండి, 1 ఇచ్చినప్పుడు నాకు ఏమని కావాలి, బి వాల్యూ అనేది బి ఈజ్ బిగ్ అని రావాలి. ఓకే నేను మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఇక్కడ బి ఈజ్ అనేది బిగ్ అని ప్రింట్ కావాలి. ఓకే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మీరు పాజ్ చేయండి, పాజ్ చేసి మీరు ఈ స్క్రిప్ట్ రాయడానికి ట్రై చేయండి. ఓకే ఇన్ కేస్ రాకపోతే మీరు మళ్ళీ ఈ వీడియోని మళ్ళీ కంటిన్యూ చేయండి. ఓకే నేను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ అనేది చేయబోతున్నాను. ఓకే చూడండి ఫ్రెండ్స్, అది ఏ విధంగా రాయొచ్చు అనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి నేను ఇంకో స్క్రిప్ట్ రాయబోతున్నాను, దాన్ని వచ్చేసి నేను మనము ఇఫ్ ఎల్స్, ఇంతకుముందు ఇఫ్ ఎల్స్ నేర్చుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేస్తామంటే ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ నేర్చుకుంటాం. ఓకే దానికోసం వచ్చేసి విఐ ఎల్స్ ఇఫ్ .sh. ఓకే చూడండి నేను ఏదైతే ఇంతకుముందు ఎక్సర్సైజ్ ఇచ్చానో ఆ ఎక్సర్సైజ్ నేను స్క్రిప్ట్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే ఆ స్క్రిప్ట్ అనేది ఇది. ఓకే ఇక్కడ నేను ఏం చేస్తున్నానో చూడండి, ఫస్ట్ స్క్రిప్ట్ తీసుకున్నాను, పర్పస్ దేనికోసం రాస్తున్నాను ఇక్కడ కామెంట్ పెట్టి రాసుకున్నాను, ఫైండ్ బిగ్గెస్ట్ నంబర్ అలాంగ్ 4 డిజిట్స్. ఓకే ఏబిసిడిలో మనకు ఏది పెద్ద నంబర్ ఉందో ఆ పెద్ద నంబర్ని ప్రింట్ చేయాలి. ఓకే ఇక్కడ ఏం చేస్తున్నానంటే 4 వాల్యూస్ తీసుకుంటాను. ఓకే ఇక్కడ వచ్చేసి ఏ వాల్యూ తీసుకుంటాను, బి వాల్యూ, సి వాల్యూ, డి వాల్యూ, ఇంతకుముందు మనము ఏబి తీసుకున్నాక అలాగే ఇక్కడ నేను 4 వాల్యూస్ని తీసుకున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే /C అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది, అంటే నెక్స్ట్ లైన్ వెళ్ళకుండా ఉండడాని కోసం అని. ఓకే చూడండి ఇప్పుడు నేను ఇక్కడ కండిషన్ ఏం రాసాను అనేది, కండిషన్ ఏం రాసాను అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే ఇక్కడ వచ్చేసి మనము అండ్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తున్నాము. ఓకే ఈ ఐఫన్ అనేది అండ్ ఆపరేటర్. ఓకే ఎక్కడెక్కడ ఉందో చూసండి, ఇక్కడ వచ్చేసి ఈ రౌండ్ చేసినవి ఐఫన్ ఏ అనేది అండ్ ఆపరేటర్. ఓకే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే జస్ట్ ఏని ఏ పెద్దదా బి పెద్దదా అని ఇక్కడ ఫస్ట్ దాంట్లో కంపేర్ చేశాను. ఓకే తర్వాత వచ్చేసి బి ఏ అనేది సి పెద్దదా కాదని కంపేర్ చేశాను, తర్వాత వచ్చేసి ఏ అనేది డితోని పెద్దదా కాదని కంపేర్ చేశాను. ఓకే ఇక్కడ ఈ 4 ఈ 3 కండిషన్స్ ఏదైతే ఉన్నాయో ఈ కండిషన్స్ ఓకే అయినప్పుడు అవుట్పుట్ వస్తుంది. దెన్ అవుట్పుట్ అని ఎలా ప్రింట్ అవుతుందంటే ఈకో ఏ ఈజ్ బిగ్. ఓకే ఇన్ కేస్ ఇక్కడ నేను ఏ వాల్యూ 4 ఇచ్చాను, ఓకే బి వాల్యూ ఒక తక్కువ ఉంది అనుకోండి,
టూ ఉందనుకోండి, తర్వాత వచ్చేసి సి వాల్యూ వన్ ఉందనుకోండి, తర్వాత వచ్చేసి డి వాల్యూ జీరో ఉందనుకోండి. అప్పుడు అలాంటప్పుడు ఈ అలాంటప్పుడు మనకు ఏ అనేది పెద్దది కో, సో అలాంటప్పుడు వచ్చేసి ఫోర్ ఈజ్ బిగ్ అని ప్రింట్ అయిపోతుంది. ఓకే, ఏ ఈజ్ బిగ్ అని ప్రింట్ అయిపోతుంది. ఓకే, తర్వాత వచ్చేసి నెక్స్ట్ కండిషన్ ఏం చేస్తున్నాను, ఇల్స్ ఎఫ్. ఓకే, ఇల్స్ ఎఫ్ అని యూజ్ చేసి ఏం చేస్తున్నాను, ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ ఏ ఈజ్ ఆల్రెడీ ఇక్కడ ఏని కంపేర్ చేయడం జరిగింది. ఓకే, నేనేం చేస్తున్నాను అంటే బీసీ, ఓకే బీసీని కంపేర్ చేస్తాను ఇక్కడ, బీసీని కంపేర్ చేసి తర్వాత ఏం చేస్తాను, తర్వాత బీడీని కంపేర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ నాకు కంపేర్ చేసినప్పుడు తెలిసిపోతుంది, ఓకే ఈ బీసీడీలో ఏది పెద్దదో అది ప్రింట్ అయిపోతుంది. ఓకే, మూడు మూడిట్లలో ఇన్ కేస్ బీ పెద్దది అయితే ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. ఆల్రెడీ నేను ఇక్కడ ఏని పైన ఏని కంపేర్ చేశాను, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను బీసీడి. ఓకే, ఈ బీసీడీలో ఈ కండిషన్ ఓకే అయిపోయి మనకు అవుట్పుట్ అనేది వస్తుంది, అప్పుడు ఏమైనా వస్తుంది బీ ఈజ్ బిగ్ అని వస్తుంది. ఓకే, తర్వాత వచ్చేసి సిఈస్ గ్రేటర్ దెన్ టు డి, అంటే అలాంటప్పుడు మనకు అంటే సి గ్రేటర్ దెన్ టు డి. ఓకే, ఇన్ కేస్ కండిషన్ ఓకే అయితే సిఈస్ బిగ్ అని వస్తుంది. ఓకే, తర్వాత ఇన్ కేస్ రాంగ్ అనుకోండి, సి అనేది ఫెయిల్ అయిపోయింది, సి ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ టు బి, అంటే సి అనేది గ్రేటర్ దెన్ టు బి లేనప్పుడు, కండిషన్ ఫాల్స్ అయినప్పుడు మనకు డి అనేది ప్రింట్ అవుతుంది, డి ఈజ్ బిగ్ అని ప్రింట్ అయిపోతుంది. ఓకే, దీనికోసం మనం ఇక్కడ మనం ఏం చేసినాం, దిన్ అనేది వాడాం. ఓకే, ఇక్కడ వచ్చేసి ఈ ఏదైతే ఈ స్క్రిప్ట్ని మనము ఓకే ఇక్కడ ఈ ఎల్సిప్ అయితే ఎప్పుడు యూజ్ చేస్తామో మనము చివరిలో మనము దిన్ అనేది యూజ్ చేసేయాలి. ఓకే, ఇక్కడ కూడా ఎల్సిప్ యూజ్ చేసాం, చివరిలో దిన్ అనేది యూజ్ చేసాం. ఓకే, ఇక్కడ ఎల్సి యూజ్ చేసినప్పుడు మనము లాస్ట్లో చివరికి ఎఫ్ఎన్కి యూజ్ చేయాలి. సో వెరీ సింపుల్. ఓకే, జస్ట్ మీరు ఇంకోసారి రివైజ్ చేయండి, మీకు అప్పుడు అనేది ఈజీగా అర్థమైపోతుంది. కొద్దిగా అండర్స్టాండింగ్ పర్పస్ కొద్దిగా డిఫికల్ట్గా ఉన్నా కానీ కొద్ది అర్థమైపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఈ ఇఫ్ ఎల్స్ అండ్ ఎల్సిఫ్ స్టేట్మెంట్కి సంబంధించిన వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కొద్దిగా కన్ఫ్యూజన్ అయి ఉండొచ్చు. ఓకే, జస్ట్ ఇంకోసారి రివైజ్ చేస్తానంటే మీకు అప్పుడు అర్థమైపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకో చిన్న టాస్క్ ఇస్తున్నాను, ఏంటంటే ఈ ఇల్సెఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి మీరు మన రియల్ టైమ్ సిపియు యూటిలైజేషన్ ఎంత ఉంటుందో మీరు దానికి స్క్రిప్ట్ రాయాలి. ఓకే, నేను ఆల్రెడీ స్క్రిప్ట్ రాశాను, ఆ స్క్రిప్ట్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో బ్లాగ్లో రాశాను ఆల్రెడీ, ఆ బ్లాగ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, ఆ లింక్ పైన క్లిక్ చేసే ముందు మీరు ఏం చేయాలంటే ఒకసారి మీరు ట్రై చేయండి. ఓకే, ఎప్పుడైతే మీరు ట్రై చేస్తారో అప్పుడే మీకు మీకు క్రియేటివ్ థింకింగ్ అని వచ్చి స్క్రిప్టింగ్ ఎలా రాయాలి, ఓకే ఎలా థింక్ చేయాలనేది ఒక ఐడియా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రై చేయండి, ఇన్ కేస్ అప్పటికి మీరు మీతో కాకపోయినప్పుడు అప్పుడు చూడండి, చూడడంలో తప్పలేదు, కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఈ ఎల్సిఫ్ సారీ ఇఫ్ ఎల్స్ అండ్ ఎల్సిఫ్కి సంబంధించిన వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని భావిస్తున్నాను, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ, ఇంకేమైనా షెల్ స్క్రిప్టింగ్లో ఏమైనా వీడియోస్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో తెలియజేయండి, కంపల్సరీ నేను మీకు దానికి సంబంధించిన వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.